ఒరిజినల్ లైసెన్స్. నిన్న ఇచ్చిన పేపర్ ప్రకారం మేము డ్రైవ్ చేయడానికి పోయినాం. మా మొత్తం టెస్ట్ చేసిన తర్వాత ప్రూఫ్ తీసుకొని ఆధార్ కార్డును లైసెన్స్ ప్రూఫ్ తీసుకొని టెస్ట్ పెట్టిర్రు. ఎక్కడ? వెమ్లాడ డిపోలో టెస్ట్ పెట్టిర్రు ఆర్టీసీ డ్రైవర్ గా. వెమ్లాడ డిపోలో నడిపి ట్రయల్ చూసిన తర్వాత మేడం అప్రోల్ చేసిన తర్వాత మేము డ్రైవింగ్ కి వెళ్ళాం. వెమ్లాడ నుంచి కోర్టులకు 3 ట్రిప్లు వేయమన్నారు. మేము అప్పటికే బస్సు తీసేసరికి 9:30 అయింది. టార్గెట్ ఏం చెప్పారు, 8,000 నుంచి 6,000 వసూలు చేయాలంటే 2 ట్రిప్లకు 5,000 వసూలు చేసినాం. మాకు 1,500 డ్రైవర్కు కండక్టర్కు 1,000 అన్నారు. మేము డబ్బులు తీసుకెళ్లి ఇతరులకి 6 అయింది. మాకు కౌంటు చేసుకుని మేము పైసలు వసూలు తీసుకొచ్చిన దాంట్లోకి వెళ్ళి భోజనం చేస్తే 60 రూపాయలు, అవి కూడా కట్ చేసి మాకు 800 ఇస్తా అంటే నేను గొడవ పెడితే నాకు 1,000 ఇచ్చారు, కండక్టర్కు 500 ఇచ్చారు. ఇది పచ్చి అబద్ధాలు నడుస్తున్నాయి. ఆర్టీఓ డిపార్ట్మెంట్ అంతా ద్రోహం, ఎవరు చేస్తలేరు. డ్రైవర్ అన్నలకు పబ్లిక్ మొత్తం ఫుల్ సపోర్ట్ చేయాలి. దొంగ గవర్నమెంట్ వ్యవస్థ నడుస్తుంది టీఆర్ఎస్. ఇది పచ్చి నిజం. ఫస్ట్ ఆప్షన్ నేను డ్రైవర్ అన్నలకు సపోర్ట్ చేస్తా. వాళ్ళకి జీతం రోజు ఫర్ 1,000 ఉంటేనే డ్యూటీ ఎక్కాలి. వాళ్ళ ముందుండి నేను ఒక్కరోజు పోయినందుకే వాళ్ళ బాధలు తెలిసినవి నాకు. ఎన్నిసార్లు బ్రేక్ ఆఫ్ వేయాలి, ఎన్నిసార్లు గేర్లు వేయాలి, ఎన్నిసార్లు దొక్కాలి, ఎప్పుడు పోవాలి, ఎప్పుడు రావాలి డ్యూటీకి. ఒక డ్రైవర్ మంచుకుంటే 100 మంది ప్రయాణికులు మంచుకుంటారు. రాష్ట్రం మంచి కావాలంటే ఫస్ట్ ఒక్కొక్క డ్రైవర్ మంచుకుండాలి. ప్రతిగా ఆలోచించండి. ఆర్టీసీలో పనిచేసే వాళ్ళు, డ్రైవర్లకు అన్యాయం జరుగుతుంది, కండక్టర్లకు అన్యాయం జరుగుతుంది. దీన్ని పీస్ఫుల్గా పబ్లిక్ ఆలోచించి రిజల్ట్ ఇవ్వండి టీఆర్ఎస్కు. ఇది ఫస్ట్ నేను ముందుంటానని కోరుకుంటున్నాను. నేను ఒక్కరో టెంపరీ పెయిన్ అందుకే నన్ను అడ్డమైన ఇబ్బంది